ఆయన తెల్లబోయాడు, ఇదేంటి నేను ఏదో పరిహాసానికి అన్నాను, ఇవన్నీ ఎవరు దున్నేశారు, ఎవరన్నీ ఎవరికో హీశారు. ఆయన వచ్చి చూస్తే పడిపోయి ఉన్నాడు నందనారు. ఆయనకు అర్థమైంది, ఓ ఇతని భక్తికి పరమేశ్వరుడే వచ్చి వ్యవసాయం చేశాడు. ఆయన కాళ్ల మీద పడి, ఈనాటి నుండి నువ్వు నా సేవకుడివి కావు, నీకు నాకు సగపాలు, నా తోడ పుట్టిన వాడితో సమానం అన్నాడు. ఆయనకి ఐశ్వర్యమా కావాలి? ఆయన నాకు శివదర్శనం చాలని చిదంబరం వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడికి భుజంగభూషణ అని ఒక పేరు, అదొక గమ్మత్తైనటువంటి పేరు. ఎందుకంటే లోకంలో భూషణము అనబడేటటువంటిది ప్రతి వారికి ఉంటుంది. భూషణము అంటే ఆభరణము అని, శరీరము యొక్క సౌందర్యమును ఇనుమడింపచేయుట కొరకు భూషణములను ధరిస్తారు. ఒకటి, రెండు, కొన్ని కొన్ని సౌభాగ్య సూచనలుగా భూషణములను ధరిస్తారు. కొన్ని కొన్ని కాళికా పురాణాన్ని అనుసరించి భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే ధరిస్తారు. నాలుగు, అసలు కొన్ని కొన్ని ఆభరణములు లేకుండా వైదిక కర్మాచరణం చెయ్యడం కుదరనే కుదరదు. ఉంగరం ఉందనుకోండి, ఉంగరం లేకుండా ఆచమనం చేయకూడదు. అలా ఆచమనం చేస్తే నెత్తురు చేతిలో పోసుకుని ఆచమనం చేసినట్లు అవుతుంది. కాబట్టి కనీసంలో కనీసం దర్భ ముడి వేసుకోవాలి, వీలుకి వేసుకుని ఆచమనం చెయ్యాలి. అందుకని కొన్ని కొన్ని ఆభరణములు తప్పవు, అవి ధరించి తీరాలి ప్రతివారు. మంగళసూత్రం ఇవన్నీ తప్పకుండా ఉంటాయి. ఉండకుండా ఉండడం అనేటటువంటిది వాటికి ఐశ్వర్యంతో ఇంకొక రకమైనటువంటి స్థితితోటి సంబంధమేమి ఉండదు. కాబట్టి అన్ని భూషణములు ఒకలాంటివి అని చెప్పడానికి కుదరదు. కానీ ప్రపంచంలో పావుని ఆభరణంగా వేసుకున్నవాడు మాత్రం ఎవరూ ఉండడు. ఎందుచేత అంటే ఆభరణము రెండు రకములుగా వస్తుంది. ఒకటి, మీ అంత మీరుగా చేయించుకున్నది. రెండు, మీ యొక్క కీర్తి ప్రకాశం చేత కానీ లేదా మీకు బహుమానంగా కానీ వేరొకరి చేత ఇయ్యబడినది. కదండి, ఇప్పుడు నాకు మెళ్ళో గొలుసు వేసుకోవాలని కోరిక పుట్టింది. అప్పుడు నేను నా స్వార్జితంతో ఒక గొలుసు వేసుకోవలసి ఉంటుంది. గండపిండేరం అలా సొంతంగా ఎవరికి వాళ్ళు వేసుకోకూడదు. గండపిండేరం ఎవరికి వేస్తారంటే, అయ్యయ్యో ఈయన శరీరం పడిపోతే ఈయన వలన ఉద్ధరింపబడవలసినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నాం, మా బతుకులు ఏమైపోతాయి ఈయన పడిపోతే, అందుకని ఈయన కొంతకాలం ఉండాలి ఇంకాను అని కోరుకున్న వారు ఎవరైనా ఉంటే వారు గండపిండేరం వెయ్యాలి. అంతేగాని తనకి తాను గండపిండేరం వేసుకోడు. అందుకే గండపిండేరం వేస్తే ఎవరు వెయ్యాలి అంటే, నిజానికి కొడుకులు షష్టిపూర్తి వరకే చెయ్యాలి. గండపిండేరం శిష్యులు వేస్తారు. వేసి మా గురువుగారు చాలా కాలం ఇంకా ఉండాలి శరీరంలో అని కోరుకుంటారు. అందుకని రెండు రకాలుగానే వస్తాయి భూషణములు. పరమేశ్వరుడికి సౌందర్యమును ఇనుమడింప చేసుకోవడానికి భూషణం పెట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాశీభూతమైనటువంటి సౌందర్యం. ఆయన సౌందర్యానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ఘృత రీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అంటే దడ్డకట్టిన నెయ్యి, పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన అని. పేరుకున్న నెయ్యిలా ఉన్నాడు అండం వెనక ఉన్న మర్మమేమి అంటే, పేరుకున్న నీతికి ఒక లక్షణం ఉంటుంది, కరిగిపోవడం. కదండి, ఆయన కరిగిపోయారండి నా మాటలు విని అంటాం. ఆయన కరిగిపోయారండి అంటే అసలు ఆయన కనపడడానికి ఏం లేదు, అలా అయిపోయాడని. ఆయనకి కరిగిపోయే లక్షణం ఉంది. ఆ కరిగిపోయే లక్షణం అన్నది లేదనుకోండి, అసలు వీరు ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అవసరం. కదండి, కరిగిపోవడం అంటే శరీరము తరిగిపోతుందని కాదు దాని ఉద్దేశం, ఆయన మనసు వెన్నపూసలా ఉంటుందని. ఆర్తితో పిలిస్తే పలకకుండా ఉండలేనివాడు అని. కాబట్టి ఘృతరీతి ఘనీభూతం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరైనా ఆర్తితో పిలిస్తే ఇంకా ఎంత పారవశ్యాన్నో పొంది దిగొచ్చేస్తాడు. ఆ దిగి రావడం కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి, ఇంకా తాను అంత దిగి రావలసిన అవసరం ఏం లేదు, అంత దిగొచ్చేస్తాడు. అదేమిటంటే బొత్తిగా మీరే ఎందుకండి ఆ పని చేయడం అంటారు చూడండి. మీరు చేయడం ఎందుకు, ఎవరికి చెప్తే చేయరు, అదే మీరే చేశారా వెళ్ళి అంటారు. నా మిత్రుడి మీద నాకు చాలా విశేషమైన ప్రేమ ఉంది అనుకోండి,
నేను 50 రూపాయలు ఇచ్చి ఏమయ్యా ఓ 2 డ్రమ్ములు నీళ్లు తోడిపెట్టు అని ఎవరినైనా అనొచ్చు. ఓ 50 రూపాయలు ఇవ్వగలిగిన శక్తి నాకుంది, కానీ నా మిత్రుడి మీద నాకున్న ప్రేమ ఎటువంటిదంటే నేనే వెళ్లి 2 డ్రమ్ములు నీళ్లు తోడిపెట్టాను. ఇప్పుడు నేను 2 డ్రమ్ములు నీళ్లు తోడి నా ఒళ్ళు చెమట పట్టేసి ఉంటే ఇంకొక 2 బకెట్లు నేను తోడుతూ ఉండగా ఆఖరన ఎవరో నన్ను బాగా ఎరుగున్న వారు వచ్చి, అయ్యో అదేంటండి మీరే తోడేయడం ఎందుకు, ఎవరికి చెప్తే తోడం అంటారు. అంటే ఏంటి, అది నువ్వు చేయవలసిన అవసరం ఉందా, నువ్వే చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే అంత ప్రేమ, అంతకి దిగిపోతాడు ఆయన. ఆయన సంకల్పమాత్రం చేత చెయ్యగలడు కాదు, సంకల్పమాత్రం చేత చెయ్యడం మానేసి తాను అలా చేస్తే భక్తుడి పట్ల తన ఔదార్యమునకు అర్థం లేకుండా పోతుందని తానే దిగొచ్చి చేస్తుంటాడు. అవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి విశేషాలను మీరు ఆ కోణంలో చూడవలసి ఉంటుంది తప్ప అదేమిటంటే అలా చేస్తే కానీ శివుడు చేయలేడా అండి అని అనకూడదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే దానికి బాగా సరిపోయేటటువంటి వాడు మహానుభావుడు నందనార్. నందనార్ చిదంబరం వెళ్ళాలి అనుకున్నాడు ఆయన. అనుకుని యజమానిని అడిగాడు, నేను చిదంబరం వెళదామనుకుంటున్నాను నటరాజస్వామి దర్శనానికని. అంటే ఆయన అన్నాడు, వీడికి ఎంపిచ్చే వీర్రా వీడి చిదంబరం ఎందుకు అనుకున్నాడు ఆయన. ఈయన భక్తి ఆయనకేం తెలుస్తుంది, భక్తి తెలియబడేది కాదు, అర్థం అవ్వాలంతే. కాబట్టి ఆయన అన్నాడు అలాగే దానికి ఉంది వెళ్ళు, అంతవరకే వినపడింది నందనారికి, వెళ్ళన్నాడు చాలు వెళ్ళిపోవచ్చు యజమాని అనుకున్నాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 3000 ఎకరాల భూమిని దున్నేయి, దున్నేసి కలుపు తీసేయి, విత్తనాలు వేయి, ఆకుమడి వస్తుంది, ఆకుమడి అంత తీ, దూర దూరంగా వరి మొక్కలన్నీ పాతు, చక్కగా పెంచి ఎక్కడా చీడా పైడా పట్టకుండా చూడు, కంకులు వస్తాయి కోతలు కోసేయి, ఆ కంకులన్నీ దులిపేయి, ధాన్యమన్నీ బస్తాలకు ఎత్తేయి, మన ఇంటికి తెచ్చేయి, గడ్డంతా తీసుకెళ్లి వాము వేసేయి, నువ్వు చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఏది వినపడిందంటే నువ్వు చిదంబరం వెళ్ళిపో అన్నదోటే వినపడింది. ఆనంద పారవశ్యంలో ఉన్నాడు. తర్వాత ఈ మాటలు అర్థమయ్యాయి, ఏమిటి రాత్రి 3000 ఎకరాల భూమి నేను దున్నడమా, దున్ని పంట పండించేయడమా అని. వెళ్ళు అన్నాడు కదూ, దాన్ని ఒక్కదాన్నే ఆయన స్వీకరించాడు. ఆయన అన్నాడు, తప్పకుండా మీ చేత ఇది చేసి వెళ్ళు అని ఎవరనిపించాడో వాడే నాకు దర్శనం ఇప్పించడానికి కూడా ఇది చేయించి దర్శనమిస్తాడు. ఇప్పుడు పూచి వాడిది అన్నాడు, వచ్చేశాడు. బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. ఆ వర్షంలో అదే ఈశ్వర స్వరూపం, ఆ నల్లమబ్బు మెరుపుతీగ పార్వతీ పరమేశ్వరులు అన్నాడు, నర్తించి నర్తించి పొలం గట్టు మీద పడిపోయాడు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆనందంలో. ఇప్పుడు పరమేశ్వరుడు సంకల్పం చేస్తే అయిపోతాయి అవన్నీ, శివ సంకల్పం వస్తు, అదేం పెద్ద విశేషం ఏమిటి కాదు. నా భక్తుడు నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు నేనే దున్నుతానన్నాడు. కైలాసం నుంచి ఆయన దిగొచ్చి ఆ పట్టుపంచ పైకి తీసి గోచి పోసి ఎగ్గట్టాడు. ధర్మం వృషభం ఉందిగా ఆయన దగ్గర, ఆ ఎద్దుని పిలిచి కామధేనువుని నాగలి కట్టాడు, తాను స్వయంగా దుక్కి దున్నాడు. పరమశివుడి యొక్క పాదాన్ని స్పర్శ కలిగితే ఆ పొడమి ఎంత పులకించిపోతుంది. మహానుభావుడు విఘ్నేశ్వరుడు విత్తనాలు చల్లాడు, పరమశివుడు అంత చేస్తుంటే ఊరుకుంటుందా, పార్వతీదేవి నీళ్లు తోడిపోసింది, పొలమంతా నీరు పట్టింది ఆవిడ. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, ఆయన వచ్చి కలుపంతా తీసేశాడు, అక్కర్లేని మొక్కలు అంతే, బ్రహ్మాండమైనటువంటి బియ్యం పండేశాయి. ఒక ఎకరంలో ఏదో 7 బస్తాలో 10 బస్తాలో పండవలసింది, 100 బస్తాలు పండేశాయి. నందీశ్వరుడు వచ్చాడు, కోతలు కోసేశాడు, ఆ ధాన్యం అంతా బస్తాలకెత్తేశాడు, దాని మీద నందీశ్వరుడు ముద్ర వేసేశాడు, ఈ బస్తాలన్నీ బండికి ఎక్కించాడు, గడ్డంతా వామేసారు ప్రమదగణాలందరూను, పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. తెల్లవారేటప్పటికి అవన్నీ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేశారు యజమానికి, ఇదిగో బస్తాలన్నీ పెట్టేశాం, ఇన్ని బస్తాల పంట పండింది చూసుకో అన్నారు, లెక్క పెట్టుకోవచ్చి. ఆయన తెల్లబోయాడు, ఇదేంటి నేను ఏదో పరిహాసానికి అన్నాను, ఇవన్నీ ఎవరు దున్నేశారు, ఎవరిని ఎవరు కోహేశారు. ఆయన వచ్చి చూస్తే పడిపోయి ఉన్నాడు నందనారు. ఆయనకు అర్థమైంది, ఓ ఇతని భక్తికి పరమేశ్వరుడే వచ్చి వ్యవసాయం చేశాడు. ఆయన కాళ్ల మీద పడి, ఈనాటి నుండి నువ్వు నా సేవకుడివి కావు, నీకు నాకు సగపాలు, నా తోడ పుట్టిన వాడితో సమానం అన్నాడు. ఆయనకి ఐశ్వర్యమా కావాలి, ఆయన నాకు శివదర్శనం చాలని చిదంబరం వెళ్ళిపోయాడు. సరే ఆ తర్వాత చాలా కథ నడిచింది, అగ్నిహోత్రంలో ప్రవేశించమన్నారు, అగ్నిహోత్రంలోకి వెళ్ళాడు, అది పుష్పహారం అయిపోయింది. కాబట్టి భక్తుడి కొరకు ఈశ్వరుడు దిగొచ్చేస్తాడు. ఎంత దిగొస్తాడు అంటే దాన్ని ఇంత దిగొస్తాడు అని చెప్పడం కుదరదు.
ఇందు కొరకు దిగి రావాలి అంటే అది ఆయన యొక్క రూపము. అది బాహ్య సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కూడా, అంత సౌందర్యం అంతులేని అంత సౌందర్యం. ఆయన చాలా బాగుంటాడు, అందరినీ మోసం చేస్తాడు, ఏమిటి ఉపయోగం? ఆయన పైకంత అందంగా ఉండకపోవచ్చు, జగత్తునంతటిని ఉద్ధరిస్తాడు. పరమాచార్య స్వామి వారు బాహ్యంలో ఎంత అందంగా ఉన్నారు అన్నది ఏ మూర్ఖుడు చూడడం, ఆయన అంత సౌందర్యమే కదా చూస్తారు. అలా పరమేశ్వరుడు ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, ఆయన సత్తు చిత్తు ఆనందమైనటువంటి వాడు. అంతటి మహానుభావుడు ఆర్తితో ఎవరైనా పిలిస్తే కరిగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క అందాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఆభరణం ఒకటి ఆయన పెట్టుకోవలసిన అవసరం లేదు, లేదా ఎవరో ఇస్తే వాళ్ళ ప్రీతి కాదనలేక తాను పుచ్చుకోవాలి. ఎవరిచ్చినా లోకంలో సర్పదానం చేయడానికి అటువంటి వ్రతం లేదు కదండి. సర్పదానము అని వ్రతం ఒకటి ఉంటే అది మీరు నేను కూడా చెయ్యాలి, ఎప్పుడోప్పుడు ఎప్పుడోప్పుడు చెయ్యొచ్చు. కానీ దానిలో ఉండే ఇబ్బంది ఏమిటో తెలుసా అండి, ప్రతిగ్రహీత ఉండడు. సువర్ణదానం చేస్తున్నాం వచ్చి పుచ్చుకుంటారు, రజితదానం చేస్తున్నాం పుచ్చుకుంటారు, లవణదానం పుచ్చుకుంటారు, పుస్తకదానం పుచ్చుకుంటారు, భూదానం పుచ్చుకుంటారు, కన్యాదానం సరే సరే. సర్పదానం చేస్తున్నానండి మా ఇంట్లోనో, అయ్యా మీరు వచ్చి బ్రహ్మస్థానంలో కూర్చున్నావు త్రాసుభావును పుచ్చుకోవాలి అన్నాను అనుకోండి, నీ అసాధ్యం మండిపోయి ఇది ఎక్కడ వ్రతం రా నేను రానంటాడు. త్రాసుపావును ఎవరు దానం పుచ్చుకుంటారు, ఇదం నమ్మమా నీళ్లు పోసి ఇచ్చేస్తే పుచ్చుకుంటాడు ఏంటి ఎవడన్నా, ఎవరు పుచ్చుకోరు. కాబట్టి అటువంటి వ్రతం లేదు లోకంలో, కాబట్టి ఒకటి ఇవ్వడమూ లేదు ఆయన పుచ్చుకోవడమూ లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటే చాలా గమ్మత్తైనటువంటి విషయం. అనేక విషయాలు మీకు ఆ నాగభూషణ లేకపోతే భుజంగ భూషణ అన్న మాటలోంచి మీకు అర్థమవుతాయి. నిజంగా కూడా ఆయన నాగులను ఆభరణంగా పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఆయన కొరకు కాదు, వాటి కొరకు. మనం చూడండి ఒక్కొక్కసారి ఆర్తి కలిగిన కాలంలో అయ్యా ఏమనుకోకండి మీ ఇంట్లో ఉండిపోతానంటాం, మీ ఇంట్లో ఉండిపోతానండి అంటారు, ఎందుకంటే అక్కడ ఉంటే రక్షణ కలుగుతుంది అని అలా ఉండిపోతుంటారు. ఒకప్పుడు కృష్ణదేవరాయల వారికి ఆపద వస్తే వ్యాసరాయల వారు ఎవ్వరికీ తెలియకుండా కృష్ణదేవరాయల వారిని సింహాసనం నుంచి దించేశారు. ఆయన్ని దించేసినట్టు కూడా ఎవరికీ తెలియదు. అప్పటికి ఆయన పేరు వ్యాసతీర్థులు, ద్వైతమత ప్రవర్తకులైన ఆయన రాయలు అన్న పేరు తను తగిలించుకుని వ్యాసరాయలు అన్న పేరుతో పట్టాభిషేకం చేసేసుకున్నారు. ఎందుకని అంటే కుహు యోగం వచ్చింది, అది వస్తే ప్రభువు మరణిస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువుని రక్షించడానికి ప్రభువుని పదవిలోంచి తీసేశారు. ఇప్పుడు ఆయన ప్రభువు కాదుగా, ప్రభువు లేకుండా ఉండకూడదు. వ్యాసరాయల వారు సింహాసనం మీద కూర్చున్నారు. ఏ యోగమైనా మహాభక్తుడిని ఏం చేస్తుంది? కాబట్టి వ్యాసరాయల వారిని ఏం చేయలేకపోయింది. ఆ కాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేసేశారు. చేసేసి వ్యాసరాయల వారు వెంకటాచలం వెళ్ళిపోయారు. స్వామి పుష్కరిణి ఆ గట్టు చివర ఉండే హనుమ దేవాలయం వ్యాసరాయల వారు ప్రతిష్ఠ చేసింది. మన ప్రారంభం ఏమిటంటే వెంకటాచలానికి రికమెండేషన్ లెటర్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పెద్ద పెద్ద పదవుల్లో వచ్చిన సామాన్య భక్తులకి ఏ దేవాలయం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పడానికి 500 రూపాయలు పెట్టి బోర్డు పెట్టడానికి బహుశా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిధులుండవు. మిగిలిన అక్కర్లేని వాటి అన్నింటికీ నిధులుంటాయి, రికమెండేషన్ లెటర్లు ఇవ్వడానికి చాలా మంది ఉంటారు. అది ప్రారంభ కర్మ ఇవాళ భక్తులకి. అందుకని అక్కడ దేవాలయానికి ఆ బోర్డు ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఈ కారణం చేత వ్యాసరాయలు అన్న పేరుతో ఆయన కొంతకాలం పరిపాలన చేశారు, అంతటి మహానుభావుడు. కాబట్టి తలుచుకుంటే సంకల్ప బలం చేత మృత్యువుని గట్టెక్కించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి మహాపురుషులు ఉంటారు లోకంలో. పావుని దానం పుచ్చుకోవడం కానీ పావుని ఒంటి మీద వేసుకోవడం కానీ ఎవ్వరూ చేయరు. ఎవ్వరూ ఎందుకు చెయ్యరు అంటే ఒక్కటే కారణం, పాము మృత్యువునకు సంకేతం. అందుకే పావుని మనం చూశామా అన్నది ప్రధానం కాదు, పాము మనని చూసిందేమో అన్న అనుమానంతో సగం చచ్చిపోతాడు. పాము చూసిందో చూడలేదో తెలియదు, అక్కడ పడుకుంది ఈయన చూశాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఏమంటాడంటే పాము నన్ను చూడలేదండి, నన్ను చూడలేదు అనుకుంటున్నాను, అది పడుకుంది నేను వచ్చేసాను దూరం నుంచి చూశాంటాడు. కానీ మంత్రించిన చోళ్లు తెచ్చి ఇల్లంతా చల్లుకుంటాడు. ఎందుకో తెలుసండి, అనుమానం అది చూసిందేమో అని. చూస్తే ఏమవుతుంది, ఇంకేం ఉండదు, చచ్చిపోవడమే. పాము మృత్యువునకు సంకేతం.
అందరూ మృత్యువుకి భయపడతారు. లోకంలో మృత్యువునకు భయపడనటువంటి వాడు ముక్త పురుషుడు. మృత్యువునకు భయం లేకుండా పరమానంద స్థితిలో శరీరాన్ని హోమం కింద మృత్యువునకు అప్పజెప్పేసేవాడు ఎవరుంటాడో ఆఖరణ ఊపిరి ఆగిపోతుంటే, ఓ ఇది ప్రకృతి పరిణామం, పడిపోతోంది శరీరం అని అప్పజెప్పగలిగినటువంటి ధృతి కలగాలి అంటే వాడు ఎంతో భక్తి తత్పరుడై ఎంతో జ్ఞానమును పొంది ఎంతో శివానుగ్రహాన్ని పొందినవాడైతే తప్ప అలా వెళ్ళడు. ఎందుకో తెలుసా అండి, ఎప్పుడూ ఏడుపు అనేటటువంటిది తప్పని శరీరాలే ఉంటాయి లోకంలో. మీరు చూడండి ఏ శరీరాన్ని మీరు తీసుకోండి, ఏడవకుండా ఉంటుంది అని మీరు చెప్పడం కుదరదు. సాధారణంగా ఏమంటారంటే ఇది దీన్ని చంపుతుందని ఇది ఏడుస్తోందండి. అసలు అరణ్యంలో ఇది ఎక్కువగా ఉంటుంది, ఒకదాని ఒకటి చంపేయడం అన్నది. అరణ్యంలో ఎప్పుడూ చంపబడనిది అంటూ ఉంటే సింహం ఒకటి, దాన్ని ఇంకో జంతువు చంపదు. అలాగని సింహం ఏడవదని మీరు అనుకుంటున్నారా? అది ఏడుస్తుంది, దానికి కాళ్ళు ఏదో దిగుతుంది, ఏడుస్తుంది. అది సింహం కూడా ఏడుస్తుంది. ఏడవనిది ఏదుంది చెప్పండి? ఏడవని శరీరాలు ఎందుకుంటామంటే శరీరాన్ని అంతకుముందు వదిలేటప్పుడు ఏడుస్తూ వెళ్ళాడు ఆఖరి పనిది, దానికి కొనసాగింపు తర్వాత శరీరం. ఏడుస్తూ ఏడతాడు. నవ్వుతూ అప్పజెప్పాడు అనుకోండి, నవ్వుతూనే ఉండడానికి శరీరం లేదు కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండే శివుడిలోకి కలిసిపోతాడు. అంతే తేడా శాస్త్రంలో. కానీ ఆ సాధన రావడం చాలా కష్టం. ఆ సాధన తెలియాలంటే ఎప్పుడు లోపలి ఆనందస్వరూపం తెలియాలి, శివుడు తెలియాలి. శివుడు తెలియాలంటే శివానుగ్రహం ఉండాలి, లేకుండా తెలియడు. అది కలిగిందనుకోండి నవ్వుతూ వెళ్ళిపోతాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడంటే ఇక రాడు, ఏడుస్తూ వెళతాడు. ఎందుకు ఏడుస్తాడంటే అవి బాబోయిది పడిపోతుంది, అవి బాబోయిది పడిపోతుంది, అవి బాబోయిది పడిపోతుంది, ఎంత వ్యంగో. ఏడుస్తూ వెళ్ళిపోతాడు కాబట్టి మళ్ళీ ఏడుపు ఉండి తీరవలసిన శరీరంలోకే వస్తాడు, తప్పదు. అందుకే ఆ వచ్చేటప్పుడు ఏడుపు ఉంటుంది. ఎంత టెన్షన్ అండి, భార్య ఆ ప్రసూతి గదిలో ఉంటే బయట భర్త గారు ఎన్ని మొక్కులు మొక్కుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆవిడ వంశోద్ధారకుడో పిల్లో బయటికి రావద్దు, ఆవిడ మృత్యువు యొక్క ద్వారము దగ్గర నిలబడి వెనక్కి వస్తుంది తల్లి. ఎంత మహాత్యాగం చేస్తే ఈ శరీరాలు నిలబడ్డాయి, తల్లి అనుగ్రహం లేకపోతే ఈ శరీరాలు ఎక్కడున్నాయి. కాబట్టి ఏడుపు అనేటటువంటిది అంతర్లీనంగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే పూర్తి చేయడం ఏడుపుతో. అందుకే మీరు చూడండి మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో విషాదాంతములు చేయరు నాటకాలు, ఏ కథనీ కూడా విషాదాంతం చేయరు. ఎందుకు చేయరో తెలుసా అండి? విషాదాంతము మళ్లీ రావడానికి గుర్తు. అందుకే విషాదాంతముగా దేన్ని పూర్తి చేయరు, అన్నీ కూడా ఆనందంతో పరిసమాప్తం చేస్తారు. సాధారణంగా ఏం చేస్తారంటే కళ్యాణంతో పూర్తి చేస్తారు. కళ్యాణంతో పూర్తి చేశారు అంటే గుర్తు ఏమిటంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి శాంతికర కళ్యాణము అంటారు. ఓ పెద్ద కార్యం చేశారనుకోండి ఆఖరణ కళ్యాణం చేసేస్తారు. కళ్యాణం చేసేశారు అంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి ఒకటైపోయింది అని గుర్తు. అసలు పెద్ద సాధన ఎక్కడ అంటే ఇది నేను కాదని నిజాన్ని పట్టుకోవడం వల్ల సంతోషంగా వెళ్ళిపోగలగాలి.